2016 కన్నా బిఫోర్ నేను యాంకరింగ్ చేసేది అనమాట. సో యాంకరింగ్లో ఉన్నప్పుడు ఆడిషన్స్ పండి, మిస్ హైదరాబాద్ ఆడిషన్స్ పండి. జస్ట్ నాకు ఎందుకు అనిపించింది తెలీదు, ఫ్రెండ్స్ అందరు చేస్తున్నా అని చెప్పారు. సో నేను వాళ్ళతో పాటు ఆడిషన్కి వెళ్ళాను, బట్ వాళ్ళు సెలెక్ట్ కాలేదు నేను సెలెక్ట్ అయ్యాను. తర్వాత మిస్ హైదరాబాద్ టైటిల్ వచ్చింది, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, సీరియస్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ టైటిల్ వచ్చింది. అలా స్టార్ట్ అయింది మోడలింగ్ ఫీల్డ్. అలాగే మీరు 2017లో మన గ్లోబల్ మిస్ గోల్డెన్ గ్లోబల్, సో దాని గురించి మీరు ఏమంటారు? 2016 వరకు నాకు నిజంగానే మోడలింగ్ అంటే అంత ఇష్టం లేదు. 2016 తర్వాత ఎప్పుడు నేను మిస్ హైదరాబాద్ అయ్యానో అప్పటి నుంచి నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. ఓకే, ఎలాగో స్టార్ట్ చేశాం కదా, ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేస్తే బాగుండు, ఇంకా ఏదైనా టైటిల్ ఐ డూ సంథింగ్ ఏదైనా చెయ్యాలి అనేసి నేను అమెరికాలో జరుగుతుంది కాంపిటీషన్. సో నాకు అప్పటికే ఐ హ్యావ్ ఎ వీసా, నాకు వీసా ఉంది, అమెరికాది వీసా ఉంది, అప్పటికి అంతకుముందు వెళ్ళొచ్చాను. సో తర్వాత వాళ్ళు ఆడిషన్కి పిలుచున్నారనమాట. సో ఒకసారి ట్రై చేద్దాం ఏం పోయింది దీంట్లో అని చెప్పేసి ట్రై చేశాను. ఇండియా నుంచి ఒక్కదానే సెలెక్ట్ అయ్యాను. తర్వాత నాకు సెలెక్ట్ అయినందుకు హ్యాపీగా లేదు కానీ, బట్ ఇండియాని రిప్రజెంట్ చేయడం జరిగింది. సో నాకు అది చాలా గొప్పగా అనిపించింది. తర్వాత ఇండియాకి టైటిల్ తీసుకొచ్చాను, అది ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే 2018లో మిస్ లియో హైదరాబాద్ ఫైనలిస్ట్ గా మీరు సెలెక్ట్ అయ్యారు. మిస్ ఇండియా లియోకి నేను మిస్ మిస్ ఇండియా ఫైనలిస్ట్. దాని గురించి ఏమంటారు? సో హ్యాపీ నాకు అది కూడా. సో ఇది అంత ఇంటర్నేషనల్ చేసిన తర్వాత ఇది నేషనల్కి వచ్చింది. సరే కొంతమంది చెప్పారనమాట, సో ఆల్రెడీ ఇంటర్నేషనల్ చేసావు కదా, మిస్ గోల్డెన్ గ్లోబల్ చేసావు, మళ్ళీ మిస్ ఇండియాకి ఎందుకు ట్రై చేస్తావు అని. ఓకే, ఏముంది భయ్య, అదైతే అది ఇదైతే ఇది అన్నట్టుగా వెళ్ళాను. బట్ సెలెక్ట్ అయ్యాను, సెమీఫైనల్స్ కూడా అయిపోయినాయి, ఇంకా ఫైనల్స్కి రెడీ ఉండాలి. జనరల్గా ఇప్పుడు మీరు మిస్ హైదరాబాద్ కానీ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఓకే, యుఎస్ వెళ్ళడానికి కారణం వీసా ఉందని యుఎస్ వెళ్ళారా? అలా అయితే ఏం కాదు, బట్ కాకపోతే నాకు ఇంట్రెస్ట్ అంతే. ఇక్కడ అందరూ చేస్తారు కదా, అక్కడికి వెళ్ళి మనం చేయగలమా లేదా అనేది వేరే విషయం, బట్ నేను చెయ్యాలి అనేది నా మైండ్లో ఉంది. సో నేను చేస్తా డెఫినెట్గా అనుకున్నా, ఇలా చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.